థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సర్వ 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 ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దీనికంటే నిజంగా చాలా బాగుంది ట్రైలరు నాకు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేయాలనిపించింది బికాస్ శ్రీకారం మూవీ గురించి శ్రీకారంలో మీరు చూపించిన వేరియేషన్ ఇస్ ఫెంటాస్టిక్ ఒక నిజంగా ఒక మంచి ఒక నటుడు ఎందుకునే క్యారెక్టర్స్ అన్నింటిని వేరియేషన్స్తో పాటు చేస్తున్నారు ఇది వచ్చేలకే ఒక మాస్ అప్పీల్ లా కనబడుతుంది మీకు ఈ క్యారెక్టర్ సూట్ అయింది అనుకుంటున్నారా మీ డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నారు ఇదిన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఏమి యాక్సెప్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ముందే ఇంకా నెల రోజుల తర్వాత రిలీజ్ అయ్యే సినిమాని 200% చెప్తున్నా సూపర్ డూపర్ హిట్ రాసి పెట్టుకోండి నా కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది ఓ సూపర్ మీ పేర్లోకి వచ్చేలకే అదితినా లేకపోతే అనునా అది సినిమా చూడండి అంటే కాదు ఇందాక మాట్లాడతా డైరెక్టర్ గారు అదితు అదితితో శర్వాకున్న రిలేషను అనుతో శర్వాకున్న రిలేషను అని చెప్పారు కానీ హెడ్స్ చూస్తేనేమో అను సిద్ధార్థకి పేరు లాగుంది మీరేమో అదితికి లాగుంది అదే సినిమా చూసిన తర్వాత సరే అయితే ట్రైలర్ చాలా బాగుంది ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ శర్వా గారు ఇటు 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 రైట్ సార్ వచ్చారా చెప్పండి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇతర హీరోలకు వెళ్ళి మీకు వచ్చింది అని చెప్పారు ఈ దీనికి అసలు మీరు ఎంత హోంవర్క్ చేశారు పాత్ర తీరు చేసినప్పుడు ఎక్కడైనా మీరు దానికి ఏమైనా కృషి అసలు 0% హోంవర్క్ అండి ఏమీ చేయలే అడిగా ఏమైనా హోంవర్క్ చేయాలంటే మీరు హ్యాపీగా షూటింగ్కి రండి నేను చెప్పింది చేయండి చాలన్నాడు సో ఆయన ఫాలో అయ్యాం సో అసలు హోంవర్క్ చేయలేదు ఓకే